పాత్రికే దేవుళ్ళందరికీ నమస్కారాలు. చిన్న సినిమా పెద్ద సినిమా విషయాలు పక్కన పెడితే ఒక మంచి సినిమా తీయడానికి దానికి కావాల్సినంత సమయం కేటాయించాలి. చాలా తొందరగా అయిపోతుంది మా సినిమా కొన్ని కారణాల వల్ల, అంటే మంచి కారణాల వల్ల తగినంత టైం తీసుకుంది. మొత్తానికి ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయాం. ఈ సందర్భంగా ముందు అడిగినంత టైం కేటాయించి, అంటే నేను అడిగిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ టైం అడిగినా కాదనకుండా ఎప్పుడు పెట్టినప్పుడు షూటింగ్ వచ్చి నాకు సహకరించిన నా యాక్టర్స్ కి, నా టెక్నీషియన్స్ కి, టీమ్ మొత్తం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుడ్ బై అగ్లీ గురించి ఇలా మీడియా ముందు మాట్లాడడం. సో గుడ్ బై అగ్లీని కాస్త ఇప్పుడు మీ ముందుకి గూగ్లీగా ప్రజెంట్ చేయబోతున్నాము. సో ఆ గూగ్లీ ఏంటి అనేది దాని ఎక్స్ప్లెనేషన్ మా డైరెక్టర్ గారు మళ్ళీ ఇస్తారు. సో షూటింగ్ ఉండడం వల్ల తొందరగా మాట్లాడి సరిపోవాల్సి వస్తుంది. యా, సో అతి త్వరలో అంటే ఫెబ్ ఎండ్ లో రిలీజ్ చేద్దాం అని అనుకున్నాము. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. మా ప్రొడ్యూసర్ అంజన్ రెడ్డి గారు అండ్ విశ్వేశ్వర గారు ప్రెజెంటర్ అందరూ ఫస్ట్ కాపీ చూడడం జరిగింది. అండ్ అతి త్వరలో సెన్సార్ ని పూర్తి చేసుకుని సెన్సార్ అయిపోయిన ఒక 1 week 10 days డిఫరెన్స్ లో సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకున్నాము. సో డైరెక్టర్ హర్ష గారు, మ్యూజిక్ డైరెక్టర్ హర్ష గారు, ఇంకా ఎన్ని పేర్లు పెట్టాలి, ఎన్ని ట్యాక్స్ ఇవ్వాలో తెలీదు, వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ మ్యాన్ దట్ ఐ వర్క్ విత్. సో 80s బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఒక పీరియాడిక్ ఫిల్మ్, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ శ్రీముఖిని నన్ను నేను చూసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా హర్షకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మై కో యాక్టర్స్ మురళి గారు, టిఎన్ఆర్ గారు, హర్ష అండ్ ఎస్పెషలీ కిషోర్ గారు, కన్నడ కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఐ రియలీ లైక్ టు వర్క్ విత్ దెమ్. సో ఓవరాల్గా ఈ సినిమాని సగం రాజమండ్రిలో సగం ఇక్కడ షూట్ చేసుకున్నాము. అతి త్వరలో రిలీజ్ అయ్యి మీరే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సైట్మెంట్ నాలో చాలా ఎక్కువగా ఉంది. ఫింగర్స్ క్రాస్డ్ ఇంకా ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వబోతుంది. సో హోప్ఫుల్లీ మీ అందరికీ చాలా చాలా నచ్చుతుందని. అండ్ సాంగ్స్ కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇంకా ప్రతిదీ సోషల్ మీడియాలో అండ్ అలాగే టీవీ ఛానల్స్లో కూడా అతి త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాము. ముఖ్యంగా ఈ సినిమా గురించి, హర్ష గురించి, శ్రీముఖి గురించి చాలా మాట్లాడదు, అక్కడే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాను. నిజంగా ఈ మధ్య కాలంలో నేను ఇంత హైప్, చాలా సినిమాలు చూస్తుంటాము, ఈగర్గా వెయిట్ చేసే సినిమాలు చాలా ఉంటాయి, బట్ ఈ మధ్య కాలంలో అంత ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా మాత్రం గుడ్బై అగ్లీ. చెప్తారు ఇకపోతే ఇప్పుడు ఈ మంత్ ఎండ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఈ వీక్ లోనే సెన్సార్ కూడా అప్లై చేస్తున్నారు. కాబట్టి ఆనందంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాం. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న టైటిల్ ఎందుకు పెట్టానో మీకు ఇంకొకసారి చెప్తాను. అదేంటంటే గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే ఒక రకమైన కురుకుతనం. ఈ మూడు ముగ్గురు క్యారెక్టర్స్ కి నేను పెట్టిన పేరు కాదు. గుడ్ అంటే హీరో, బ్యాడ్ అంటే విలన్, అగ్లీ అంటే కమెడియన్, అలా కాదు. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నవి మూడు స్వభావాలు. అవి ప్రతి మనిషిలోనే ఉంటాయి. సందర్భోచితంగా, సందర్భానుసారంగా ఏది ఎక్కువ బయటికి తీస్తాడో అదే ఆ వ్యక్తిత్వాలు, ఒక వ్యక్తిత్వం అన్న ఒక ఫిలాసఫీ నుంచి దీన్ని డిరైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటి, ఏ సినిమా టైటిల్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది ఉందనుకున్నాం, దాన్ని రిలీజ్ అయిన తర్వాత లేకపోతే ఆ సినిమా పేరు అనౌన్స్ అయిన తర్వాత అత్తారింటికి దారేది అని అట్లేదు, ఏడి అన్నారు. అలాగే గుండె జారికి వెళ్ళంత అయింది జీజేజీ అంటున్నారు. సో ఇలా షార్ట్ ఫార్మ్స్ ఫాలో ఆల్ఫాబెటికల్ గా వచ్చిన ఈ ట్రెండ్ లో గుడ్ బ్యాడ్ అగ్లీని జీబియు అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న కొంచెం ఒక విచిత్రమైన డబుల్ మీనింగ్ ట్రెండ్ కి అది ఏదో కొంచెం ఇబ్బందికరంగా అనిపించి, మేమందరం నాటిన మొక్క కాబట్టి గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న సినిమా దానికి మేమే ముందుగా పేరు పెట్టుకున్నాం. షార్ట్ ఫార్మ్ గుగ్లీ, అది హైలైట్ గా మీకు టైటిల్ లో కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ కూడా ఉంది. గుగ్లీ అంటే ఏంటి, చాలా మంది తెలుసు క్రికెట్ అభిమానులకి, అదొక టైప్ ఆఫ్ బౌలింగ్. గుగ్లీ బౌల్ అన్నది పడిన తర్వాత ఎటు తిరుగుతుందో తెలియదు. సో నేను ఎలా ఆలోచిస్తానంటే మనిషి స్వభావం కూడా అంతే, ఎప్పుడు ఏది ఎలా మారుతుందో తెలియదు. ఈ సినిమా కథాంశమే అది. ఇందులో ఉన్న పాత్రలు ఎప్పుడు ఏవి ఎలా బిహేవ్ చేస్తాయో ఎవరికి తెలియదు. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిల్మ్. 1988లో జరిగిన ఒక చిన్న గ్రామంలో జరిగిన కథ ఇది. సో ఈ కథని డ్రామటైజ్ చేసి చక్కగా మంచి మ్యూజిక్ అన్ని విధాలుగా చాలా సంతృప్తికరంగా నా మొదటి సినిమా చేసుకోగలిగానని ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ సందర్భంగా నా టీం మొత్తం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు అందరికి పేరు పేరున, అంటే నేను చెప్పిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకొని అంతే ప్రేమగా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ సినిమాకి చేసిన కాంట్రిబ్యూషన్ నేను మర్చిపోలేను. ఈ విధంగా ఇవాటికి దాదాపు 1 సంవత్సరం తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమం బుక్ చేసుకొని వీలైనంత తొందరగా సెన్సార్ సర్టిఫికెట్ రాగానే 1 week 10 days గ్యాప్లో ఎక్కువ టైం తీసుకోకుండా ఈ మంత్ ఎండ్కే మేము రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ డేట్ అనేది మీకు
సెన్సార్ సర్టిఫికెట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మా ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి, మా సమర్పకులకు, మాకు వెన్నంటి నిలిచిన ఎంతో దాన్ని సపోర్ట్ ఇచ్చిన విశేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ అందరికి బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.